మల్లిక్ కామెడీ. హాయ్. మనిషికి మూడు విషయాల్లో పిచ్చుందని అంటారు. మూడేంటో తెలుసా? 3 W's. మొదటిది ఉమెన్, రెండోది వైన్, మూడోది వెల్త్. కానీ అందరికీ పిచ్చి కలిగించే విషయం ఒకటి ఉంది, అదేమిటి? భోజనం. మంచి ఫుడ్ అండి బాబు. ఫుడ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు? వివాహ భోజనంబు వింతైన వంటకంబు వియాల వారి విందు ఓహోహో నాకే ముందు. ఈ పాటలో అన్ని రుచికరమైన వంటకాల గురించే ఉంటుంది. మొత్తం పాటంతా అలానే ఉంటుందన్నమాట. మన నోరు ఊరిపోతూ ఉంటుందన్నమాట. మనుషులకి ఈ రకమైన పిచ్చి ఉంది కాబట్టి తిండి పిచ్చి, వీటి పుష్టి చాలామందికి ఉంటుంది, తిండి పుష్టి. కానీ రుచికరమైన వంటకాలంటే అందరికీ ఉంటుంది. తిండి పుష్టిన వాళ్ళైతే సమస్త గడ్డి మేసేస్తూ ఉంటారు. కానీ రుచికరమైన ఫుడ్ అంటే అందరికి ఇష్టమే. కాబట్టి ఛానల్స్ వాళ్ళందరూ ఈ మధ్య మధ్యాహ్నం పూట ఓ జోరుగా వంటకాలకు సంబంధించిన ప్రోగ్రాంలు వేసేస్తున్నారన్నమాట. వంట పెంట, వంటకు తంట, ఈ పూట వంట, గరిటతో వంట, ఇలా ఉంటాయి రకరకాల ప్రోగ్రాంలు. ఇంకా ఆడవాళ్ళందరూ టీవీకి అతుక్కుపోయి ఉంటారన్నమాట. ఆ ప్రోగ్రామ్ చూస్తుంటే ఆ వంటల ప్రోగ్రామ్ వంక ఇలా చూస్తుంటారు, ఇలా చూస్తుంటారు, పరవశించిపోతూ చూస్తుంటారు అన్నమాట. ఒకవేళ పొరపాటున ఏ మగవాడైనా సెలవు పెట్టి ఇంట్లో ఉంటే వాడికి ఇది ఉండదు. ఎందుకంటే వీళ్ళు ఇలా చూస్తూ ఉంటారు కదా, ఇలా ప్రోగ్రామ్స్ వంక, వంటల ప్రోగ్రామ్స్ వంక. అసలు మరి ఎందుకోసం, ఎవరికోసం చూస్తారో తెలీదు. వీడు అన్నమో రామచంద్ర అంటున్నా కూడా వీడు వెనక పట్టించుకోరు. ఉండండి, వంటల ప్రోగ్రామ్ చూస్తున్నాను అని అంటారు. వీళ్ళు ఇంత శ్రద్ధగా వంటల ప్రోగ్రామ్ ఇంకా చూస్తున్నారు కదా అనుకుని వీళ్ళు వెరైటీ వెరైటీ వంటకాలు ఏమన్నా చేసి మొగుడికి తినిపిస్తారా అనుకుంటే అబ్బే అదే ఉండదు. ఏదో పప్పుచారు, దొండకాయ వేపుడు, బెండకాయ వేపుడు, ఇవే ఒడియాలు అప్పడాలు కొంచెం వేయించేసి వాడు మొహాన్ని పడేస్తారు అనమాట. వాడు ఒకవేళ పొరపాటును అడిగాడు అనుకో, ఏమే ఇన్ని రకాల వంటల ప్రోగ్రాంలు చూస్తున్నావు కదా, ఏమన్నా కొత్త వెరైటీలు ఏమైనా చేయలేకపోయావా అని అడిగాడు అనుకో, అప్పుడు ఏం సమాధానం ఇస్తుందో తెలుసా? టీవీలో మేము మొగుడికి విషం పెట్టే ప్రోగ్రాంలు కూడా చూస్తున్నానులేండి, అదేమన్నా ట్రై చేయమంటారా భోజనంలో కలిపి అంటుంది. ఇంకా అప్పుడు ఇలా కూర్చోవాలి అంతే. మధ్యాహ్నం కనుక మనం ఛానల్ ఆన్ చేస్తే ఈ వంటల ప్రోగ్రాంలో చెఫ్ ప్రత్యక్షం అవుతాడు, నెత్తి మీద కుతుబ్ మినార్ పెట్టుకుని. అదేనండి బాబు, ఇంత బారున ఓ టోపీ లాంటిది పెట్టుకుని. దాన్ని ఏమంటారో మరి నాకు తెలియదు, అది ఎందుకు పెట్టుకుంటారో కూడా తెలియదు. బహుశా ఆయన చేసిన వంటకం నచ్చకపోతే నెత్తి మీద ముట్టినా కూడా దెబ్బ తగలకుండా ఉండడం కోసం ఆయన పక్కన ఒక యాంకర్ ఉంటుందన్నమాట. ఆ అమ్మాయి ప్రతిదానికి నవ్వేస్తుంటుంది, ప్రతిదానికి ఆశ్చర్యపోతూ ఉంటుంది. ఇప్పుడు ఇతను చెఫ్ ఉన్నాడు అనుకోండి, ఒక ఉల్లిపాయ తీసాడు అనుకోండి, అప్పుడు చూసి ఓ ఉల్లిపాయ అంటుంది. తర్వాత ఒక మిరపకాయ తీసాడు అనుకోండి, ఓ మిరపకాయ అంటుంది అనమాట. అంటే అప్పుడప్పుడు ఈమె సంతోషంగా కూడా కెవ్వును అరుస్తూ ఉంటుంది అనమాట. ఓ వంకాయ, వంకాయ, ఓ బెండకాయ, బీరకాయ, ఇలా ప్రతిదానికి సంతోషపడిపోతుంటుంది. ఎందుకు పడుతుందో మనకు తెలియదు, వంకాయని చూసి, బెండకాయని చూసి, దొండకాయని చూసి అలా కూడా అవుతుంటుంది అనమాట. ఇంకా ఈ చెఫ్ లేదు, ఆ ప్రోగ్రాంకి వస్తాడు కదా, పెద్ద బిల్డప్ ఇస్తాడు అనమాట. ఏదో 5-star వంటకాలు, ఇంకే ఏదో సమ్ డిఫరెంట్, మనం ఎప్పుడు వినంది ఏమన్నా చెప్తాడేమో అనేసి ఇలా చూస్తుంటారు. ఏం చేస్తాడు చూద్దామనేసి అప్పుడు ఈయన ఇలా బిల్డప్ ఇచ్చేసి ఇలా ఏదైతే ఆప్రా అనేది కట్టేసుకుని వస్తాడు. ఈవేళ మనం ఏం నేర్చుకుంటామో తెలుసా? అన్నం ఎలా వండడం మనం చూద్దాం. అంటే అన్నం ముద్ద కాకుండా ఎలా ఉడకాయాలో నేను మీకు చూపిస్తాను అనగానే యాంకర్ ఓ వెరీ నైస్, అన్నం ఉడికేయడం అంటుంది అనమాట. అవును మేడం, అన్నం ఉడికేయడం ముద్ద కాకుండా. అన్నం ఉడికేసేసి అన్నం రెడీ అంటాడనమాట. అప్పుడు యాంకర్ ఓ అన్నం రెడీ, సో నైస్ అంటుంది అనమాట. అసలు ఈ ప్రోగ్రామ్స్ గురించి మనం డీటెయిల్డ్గా చెప్పాలంటే ఇదిగో ఇలా ఉంటుందన్నమాట. ఫస్ట్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవగానే మన చెఫ్ ఇలా చెవుల దాకా ఇలా నవ్వుతూ ఇలా వస్తాడు అనమాట. ఇలా వచ్చి యాంకర్ వైపు ఇలా చూసి నవ్వుతాడు. అప్పుడు ఆమెమో చాలా ముద్దుగా ఇలా ఉంటుందన్నమాట, ఇవా మామూ మీరు ఏం చూశారు అంటుంది. అప్పుడు చెఫ్ ఏమో మీరు మరీ ముద్దుగా అంటున్నారు, మీరు ఏమంటున్నారో నాకు అర్థం కావటం లేదు, కాస్త అర్థమయ్యేలా చెప్పండి అమ్మా అంటాడు. అప్పుడు ఆమె ఈవేళ మాకు ఏం చూపిస్తారు అని అడుగుతుంది. అనగా నేనేం చూపించాను అంటాడు భయంగా. అప్పుడు
ఈమెమో చాలా దవ్వేస్తుంది. నేను అనేది వంట గురించి అంటే ఇతనేమో ఓ వంట గురించి అంటున్నారా, నేను కొంచెం టెన్షన్ ఫీల్ అయ్యాను. ఈవేళ పప్పుతో స్పెషల్ చూపిస్తాను. ఓ పప్పుతో స్పెషల్ చూపించండి చూపించండి. చూపిస్తాను కదా, కంగారు పడద్దు. ఈవేళ నేను మీకు చూపించే ఇది స్పెషల్. దీని పేరు కెవ్వు పప్పు. ఓ కెవ్వు పప్పు చాలా వెరైటీగా ఉంది టైటిల్. అవును కెవ్వు పప్పు, ఇది చాలా రుచిగా ఉంటుంది. ముందు ఇగో ఈ గ్లాస్తో కందిపప్పు తీసుకోవాలి. దీనికి తగినంత నీరు జోడించి ఈ కుక్కర్ ఈ కుక్కర్లో వేయాలి. స్టవ్ అంటిద్దాం. స్టవ్ మీద మనం కుక్కర్ పెట్టేసాం, అంటించేసాం, కుక్కర్ పెట్టేసాం, మూత పెట్టేసాం, వెయిట్ పెట్టేసాం. ఇప్పుడు వెయిట్ చేయాలి. ఎవరి కోసం వెయిట్ చేయాలి? విజిల్స్ విజిల్స్ కోసం వెయిట్ చేయాలి. మీరు కన్ఫ్యూజ్ చేయకండి, కొంచెం స్పెషల్ కదా అది, విజిల్స్ కోసం మనం వెయిట్ చేయాలి. చూడండి, ఒక 5 మినిట్స్ వెయిట్ చేసి విజిల్స్ రాకపోతే మనమే విజిల్ వేయాలన్నమాట. అని 4 టైమ్స్ విజిల్స్ వేసి కట్టేసేయాలన్నమాట, స్టవ్ కట్టేసేయాలి. అంటే ఓ మనం విజిల్స్ వేయాలా? ఎస్, ఇక్కడ విజిల్స్ చాలా అవసరం అమ్మా. విజిల్స్ వేసి మనం దీన్ని స్టవ్ కట్టేయాలి. ఒకవేళ కొంతమంది లేడీస్ చెప్తారు మాకు విజిల్స్ వేయడం రాదండి అంటే, మీ మొగుణ్ణి మీ ఆయన్ని మీ పక్కన పెట్టుకుని ఆయన చేత విజిల్స్ వేయించాలన్నమాట. కొంతమంది మా ఆయనకు కూడా విజిల్స్ వేయడం రాదు అంటారు. అలాంటప్పుడు మీ పక్కింటికి వెళ్ళి ఆయన్ని లాక్కొచ్చి మీ పక్కన పెట్టుకుని వంటగదిలో మీ పక్కింటి ఆయన్ని ఆయనతో విజిల్స్ వేయించాలి. అర్థమైందా? ఇది చాలా ముఖ్యం, విజిల్ వేయడం అనేది చాలా ముఖ్యం. పక్కింటి అయినా ఎదురింటి అయినా ఎవరైనా వచ్చి వేయచ్చు. ఇప్పుడు టైం అయిపోయింది, ఇంకా కుక్కర్లో మనకి విజిల్స్ రాలే కదా. మనం ఇప్పుడు మనమే కొంచెం విజిల్స్ వేసుకుందాం. ఫోర్ విజిల్స్ అయ్యాయి కదా, కట్టేసాం. కుక్కర్ పెట్టేసాం పక్కన. పెట్టేసిన తర్వాత ఇప్పుడు మనకి ఏమేం కావాలి, ఏమేం కావాలి? చిటికడు ఆవాలు, ఉల్లిపాయ. ముందు ఉల్లిపాయను కట్ చేసేసుకుందాం. చిన్న చిన్న ముక్క, ఇంకో మీడియం సైజ్ ఉల్లిపాయ కట్ చేసుకుందాం. దీన్ని ఒక పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు కొంచెం ఆవాలు తీసుకోవాలి, కొంచెం మినపప్పు, తర్వాత ఎండుమిర్చి. ఓ ఎండుమిర్చి నోరూరిపోతుంది, మండిపోతుంది, నోరూరిపోవడం ఏంటి. ఆ ఇప్పుడు ఎండుమిరపకాయలు తీసుకోవాలి ఇలా. తర్వాత ఏమో ఇవన్నీ కరివేపాకు కూడా 4 రెబ్బలు పెట్టి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదిగో ఈ వెడల్పాటు ప్యాన్ ఉంది కదా, దీన్ని స్టవ్ మీద అంటించండి. స్టవ్ మీద పెట్టేసాం, అంటించండి. కొంచెం నూనె, 4 స్పూన్స్ నెయ్యి నూనె వేసాం. ఒక 2 స్పూన్స్ కావాలనుకుంటే నెయ్యి వేసుకోవచ్చు, వేసాం. కొంచెం మా కాగింది, ఈ ఆవాలు చిట్లిద్దాం. ఆవాలు చిట్లిపోయి ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇవన్నీ తీసి అందులో వేసాం. ఇప్పుడు ఏం చేయాలి, తినేసేయాలా? కంగారొద్దు, ఇవి కొంచెం వేయించాలి దోరగా. దోరగా వేగింది. వేగిన తర్వాత ఇప్పుడు ఇందాక పెట్టుకున్నాం కదా ఉడికించిన పప్పు, ఇందులో వేయాలి. తిప్పుతున్నాం. అంతే, కెవ్వు పప్పు రెడీ. మీకు చాలా కంగారుగా ఉంది, కెవ్వు పప్పు ఇంకా రెడీ కాలేదు. దానికి ఫినిషింగ్ టచ్ వేరే ఉందన్నమాట, అది నన్ను చెప్పనిస్తే నేను చెప్తాను. చెప్పండి చెప్పండి చెప్పండి. ఇప్పుడు ఇలా కలుపుతున్నాం కదా, మీ ఇంట్లో పప్పు గుత్తుంటుంది కదా, పప్పు గుత్తు అంటే తెలుసు కదా, ఇలా ఉండి ఇలా కాడు ఉంటుంది, తీసుకోండి. పప్పులో పెట్టండి, హ్యాండిల్ పట్టుకోండి, తిప్పండి, బాగా తిప్పండి. తర్వాత ఇక్కడ ఇందాక ఒక విషయం చెప్పడం మర్చిపోయాను, కెవ్వు పప్పు చేసేటప్పుడు మాత్రం కంపల్సరీగా చీర కట్టుకుని చేయాలి. చీర కట్టుకున్నా, అదేంటి? అదే కెవ్వు పప్పు వెరైటీ స్పెషాలిటీ. చీర కట్టుకోవాలి. చీర కట్టుకుని పొంగునిలా బిగించాలి. బిగించేసి ఇట్లా బయటని పక్కకు లాగాలి. పొట్ట కనబడాలన్నమాట. బొడ్డు కనిపిస్తే కూడా మంచిదే, మీ ఇష్టం. బొడ్డు కనిపించేలా పెట్టుకోవచ్చు, పొట్ట కనిపిస్తే చాలు. ఇలా లాక్కోవాలి, లాక్కొని కొంచెం ఇలా చెప్పుకోండి, పొట్ట ఎక్స్పోజ్ చేయండి. ఆ తర్వాత ఇలా కలపండి,
కలిపితే ఆ వేడి వేడి పప్పు కుతుకుతా ఉడుకుతున్న పప్పు ఎగ్గిరి ముద్ద పొట్ట మీద పోతుంది. అప్పుడు మీరు కేవ్ అని అరుస్తారు. అంతే, కేవ్ పప్పు రెడీ. స్టవ్ కట్టేసాం, దింపేసాం, కేవ్ పప్పు రెడీ. ఓ చాలా బాగుంది, రుచి చూస్తే ఇంకా బాగుంటుంది. అబ్బా ఎంత బాగుందో కేవ్ పప్పు, చాలా బాగుంది, మీరు కూడా ట్రై చేయండి. చూశారు కదా కేవ్ పప్పు ఎట్లా చేశానో, మీరు ఆ ప్రొసీజర్ అంతా ఫాలో అయ్యారు కదా. ఇది అన్నంలోకి బాగుంటుంది, పుల్కాలు చపాతీలోకి కూడా బాగుంటుంది. మళ్ళీ మీకు నెక్స్ట్ వారం నేను పచ్చి పులుసు చేయడం ఎట్లాగో చెప్తాను. చాలా కష్టమది, మీరు అది చాలా కష్టమది నేర్చుకోండి జాగ్రత్తగా విని. మళ్ళీ వచ్చేవారు మీకు చెప్తాను. ఓకే, నమస్తే. 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 ఇలా ఉంటాయి ఈ వంటల ప్రోగ్రామ్స్ అన్ని, ఈ టైప్లోనే ఉంటాయి. అదండి సంగతి. మరి ఇప్పుడు మనం కొన్ని కార్టూన్స్ చూద్దాం, చూడండి. అంటే నాకంటూ సొంత అభిప్రాయాలు అంటూ ఉండకూడదంటావా? మీరు ఒట్టి బద్దకస్తులండి, ఆ చేత్తోనే టిఫిన్ కూడా చేసేసి ఉండొచ్చు కదా. కూర ఉడికినట్టు లేదు, దాన్నే పీకు తినకుండా ఆ గిన్నె ఇటు ఇవ్వండి, స్టవ్ మీద మరి కాసేపు పెడతా. బిర్యానీ చాలా బాగుంది, అయితే క్రితం రోజు మిగిలిన చద్దన్నంతో కూడా బిర్యానీ చెయ్యొచ్చన్నమాట. నువ్వు ఇచ్చిన కూర ఆయనకి బాగా నచ్చింది అదినా, అందుకే అన్నారు పొరిగిటి పుల్లకూర రుచని. అదండి ఇవాళ టాపిక్ వంటలు. మళ్ళీ నెక్స్ట్ వీక్ సరికొత్త టాపిక్తో కలుద్దాం. అంతవరకు బాయ్. మల్లిక్ కామెడీ.